అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ తెలివి తక్కువ తింగడి పెళ్ళాం ముగింపు భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ అకౌంట్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? ఫార్మాలిటీకైనా తన కన్నది కాబట్టి చెప్పాలి కాబట్టి విమలకి వెళ్ళి విషయం ఇదే అని చెప్తే, అసలు ఎవడిని అడిగి నువ్వు పెళ్లి చేసుకుంటున్నావురా, ఎవడి పర్మిషన్తో నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు, నేను ఉన్నాననుకున్నావా పోయాననుకున్నావా, అడ్డమైన అనామకురాళ్ళని తీసుకొచ్చి అలాగా వాటన్నిటినీ నువ్వు ఇంటికి వాడాలని చేస్తే నేను ఊరుకుంటానా, అసలు నీకు పెళ్లి చేద్దామని నేను అనుకున్నానని నువ్వెందుకు అనుకున్నావు అనేసరికి మరీ ఎక్కువ మాట్లాడుతున్నట్టు అనిపించట్లేదు నీకు అనేశాడు. ఏంట్రా అంటే, నిన్నమ్మా అని పిలవాలంటే అసహ్యమేస్తుందే, నువ్వు నా దృష్టిలో నానపోయినప్పుడే చచ్చావు. ఒక విషయం చెప్పమంటావా, నేను నీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి వచ్చా, నీ పర్మిషన్ అడగటానికి రాలేదు. నువ్వు మరో పెళ్లి చేసుకోవటం తప్పు కాదు, మతంతో కామంతో పొగడతో అహంకారంతో నాన్నగారు పోతే నువ్వు ఎన్ని రకాల నాటకాలు ఆడావో, తర్వాత నన్ను ఎన్ని రకాల టార్చర్లు పెట్టావో నాకు బాగా తెలుసు. ఈ పెళ్ళి నువ్వు చేసుకుంటానంటే మేము ఊరుకుంటామేంట్రా అన్నాడు కామరాజు. హే, నాకు నవ్వు వస్తుంది, ఎవడరా నువ్వు, నా ఇంటి గేట్ వాచ్ మీనగా నా ఇంట్లో దొడ్లు గడిగే స్కావెంజర్ కింద కూడా పనికిరాని, ఆఫ్టర్ ఆల్ చెత్త ఫెలోవే, నువ్వు చెప్తే వింటానేంట్రా నేను, నువ్వేమన్నా నా బాబువా ఏంట్రా, చిన్నప్పుడు చాలాసార్లు అనేవాడువిగా, వాడేమైనా నాకు పుట్టాడా నాకు పుట్టాడా నాకు పుట్టాడా, నువ్వేమైనా నన్ను కన్నావా ఏంట్రా రాస్కెల్ అని. ఒక విషయం చెప్పనా, నువ్వు అవునన్నా కాదన్నా నేను తన్నే చేసుకుంటాను. ఎగస్ట్రాలు మాట్లాడినట్టు ఇక్కడ ఎవరైనా ఏదైనా వాగినట్టు ఉంటే, ఆల్రెడీ నీకు విషయం తెలియదేమో విమల, ఈ ఇల్లు నాది, నడి రోడ్డు మీద నుంచోవాల్సి వస్తుంది. నువ్వు నీ రెండో మొగుడు, నీ రెండో మొగుడికి పుట్టిన నీ అతి తెలివి తేటలతో ఉన్న కొడుకు, నీ తిరుగుబోతు కూతురుతో సహా గుర్తుపెట్టుకో. నువ్వు ఎప్పటికీ తినే బిచ్చం నేను వేసేదే, నువ్వు ఎప్పటికీ బతికే ముష్టి బతుకు నా మీద ఆధారపడే, అది మర్చిపోయి నోరు ఓ తెగ రెచ్చిపోకూడదే నీదే అన్న తర్వాత నేను రానా పెళ్ళికి, అసలు ఎవడు రమ్మన్నాడు నిన్ను, నేను నిన్ను రావద్దని చెప్పటానికి వచ్చాను, నువ్వు వచ్చినా పోయేది నా పరువు నాన్నగారి పరువే, నీ బతుకు అంత ఎటు లేదని దట్టు వీడికి అంతకన్నా లేదని చెబుదామనే వచ్చాననే పాటికే ఆ మాటలు కడుపులో పెట్టుకొని గుండెలు మండిపోయినాయి నలుగురికి. బాగా కచ్చబట్టేశారు జితేంద్ర మీద. లాయర్ గారి దగ్గరికి వెళ్ళి విషయం చెప్తే మంచిది బాబు అని మీ నానమ్మ తాతయ్య పోతూ కూడా, వాళ్ళు 2 ఎకరాల పొలం ఇల్లు కూడా నీ పేరు మీదే పెట్టారా, హైవే పడి ఒక్కొక్క ఎకరమే 5 కోట్లు పెరిగిపోయింది, మీ తాతగారు నీకు పెట్టింది కూడాను, ఇక ఆ ఇల్లు కూడా మంచి హైవే పక్కన ఉండటంతో ఆ సైట్కి మంచి రేట్ వచ్చి డెవలప్మెంట్ అడుగుతున్నారు, అలాగే మీదట మీ నాన్నగారిని పెట్టిన పొలాలైతే స్థలాలైతే క్యాష్ అయితే మీ ఆవిడకని చెప్పి ఉంచిన మీ నాన్నమ్మ గారు చేయించిన నగలైతేనేమి, మీ నాన్నగారు కోడలు కుడితే ఇద్దామని చేయించినవి అయితేనేమి చాలా ఉన్నాయి బాబు లాకర్లో అని చెప్పాడు లాయర్ గారు. చెప్పాక ప్రస్తుతానికి అవి ఇవి వద్దు కానీ పెళ్లి ఖర్చులకి కొంత అమౌంట్ ఇవ్వమని, అవన్నీ జాగ్రత్త చేయమని ఇక లాయర్ గారితో మాట్లాడి కొంత డబ్బు తీసుకున్నాడు జితేంద్ర. తీసుకొని తిరిగి హయాతి వాళ్ళ ఊరికి వెళ్ళాడు. హయాతి వాళ్ళ అమ్మ నాన్నలతో, ఇంట్లో వాళ్ళతో చిన్న డిస్టర్బెన్స్ అంకుల్ తప్పుగా అనుకోకండి, వాళ్ళెవరూ పెళ్లికి రారు, నాకున్న బంధువులైనా చుట్టాలైనా మీరు రవి వాళ్ళు, ఈ ఊరు ఈ ఊళ్ళో వాళ్లే అని చెప్పాడు తనే. ఆ తర్వాత మామగారిని రవిని వెంట పెట్టుకొని వెళ్ళి ఫంక్షన్ హాల్ బుక్ చేసుకొని భోజనాలకి వాటన్నిటికీ ఇచ్చి తీసుకెళ్ళి హయాతికి కావలసిన నగలు బట్టలు అలాగే అన్నీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా కొని ఖర్చులకు ఉంచమని మామగారి చేతిలో ఎంత అమౌంట్ అని పెట్టి అక్కడ దాకా తీసుకెళ్లాడు కాబట్టి ఆ అబ్బాయిని నమ్మాల్సిన అవసరం ఏంటి, ఎవరో పరాయి వ్యక్తి రవి చెప్పాడని నమ్మాల్సిన అవసరం లేదు కదా. లాయర్ గారి దగ్గర తీసుకెళ్తే విత్ ప్రూఫులతో సహా 20 కోట్ల రూపాయలు ఆస్తుందో జితేంద్ర పేరు మీద ఆయన చెప్పే కళ్ళో కూడా మీరు ఊహించిన సంబంధం అండి ఇదనే పాటికి వాళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. అక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్లాడు. తీసుకెళ్తే ఆ ఇంటిని చూసి నోరెళ్ళబెట్టుకున్నారు వాళ్ళు. పైన ఉన్నటువంటి 3 ఫ్లోర్లు కూడాను ఇక వాటిని 2 పోర్షన్లు చొప్పున చేసి అద్దెలకి ఇచ్చేసి కింద పోర్షన్లో వీళ్ళు ఉంటున్నారని విమల్ని, విమల రెండో మొగుడిని, కూతుర్ని, కొడుకుని చూపించి వాళ్ళు మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొరా కొరా వాళ్ళు వీళ్ళ వైపు చూస్తుంటే ఇల్లంతా తిప్పి చూపించాడు. చూపించిన తర్వాత అక్కడే ఉన్న విమల
ఒకవైపున హయాతి వాళ్ళ చెల్లెళ్ళిద్దరి వైపు వాళ్ళ అమ్మ నాన్న వైపు కొరకొరా చూస్తుంటే, కామరాజు పెదవంతా కొరికేస్తూ లంగా ఉనీలు వేసుకొచ్చిన అమ్మాయిల వైపు కామంతో చూస్తూ, విమల కొడుకు వాళ్ళని ఇప్పుడికిప్పుడే గదిలో తీసుకెళ్ళి ఏదో చేద్దామన్నట్టే ఆ అమ్మాయిల వైపు చూస్తుండే పాటికి పదండి వెళ్దామని ఇంకా వాళ్ళని తీసుకొని బయలుదేరిపోయాడు జితేంద్ర. తర్వాత చాలా గ్రాండ్గా పెళ్ళి అయిపోయింది. పెళ్ళికి రాలేదు విమల. ఆ తర్వాత రాలేదని కూడా అసలు జితేంద్రేమీ బాధపడలేదు. ఆ తర్వాత ఫస్ట్ నైట్లు అయిపోయినాయి. ఫస్ట్ నైట్ రోజున భార్యని దగ్గరికి తీసుకొని చాలా రొమాంటిక్గా చాలా సంతోషంగా క్లోజ్ అయ్యారు ఇద్దరు. కొన్నాళ్ళు పిల్లలు వద్దురా, టైం తీసుకుందాము, ఆ తర్వాత మనం అట్లీస్ట్ కొన్నాళ్ళు టైం తీసుకుంటే, నువ్వు మరీ చిన్నదానివి కదా, నీకు 20 దాటిన తర్వాత అప్పుడు ప్లాన్ చేసుకుందాములే అనే బర్త్ కంట్రోల్ యూస్ చేసి క్లోజ్ అయ్యాడు. ఆ తర్వాత హనీమూన్కి తీసుకెళ్ళాడు. నెల రోజులు దగ్గరలో ఉన్నటువంటి ఇండియాలో ఉన్నాయి చూడాలనుకున్నవన్నీ చూపించి, మనం అబ్రాడ్ వెళ్ళిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న స్టేట్స్ అన్నీ నేను తీసుకెళ్తాను, ఆ తర్వాత హ్యాపీగా అవన్నీ కూడా చూద్దువుగానే అని చెప్పాడు. ప్రేమించే మొగుడు నిజం చెప్పాలంటే ఆ అమ్మాయి అమాయకత్వం అతనికి ఎంత నచ్చిందంటే, మొగుడంటే పడి చచ్చిపోద్ది హయాతే, జితేంద్ర అందంగా ఉంటాడని నిద్రపోయేటప్పుడు పెదాల మీద ముద్దు పెట్టుకోవటం, కౌగిలించుకోవటం, అతని జుట్టులోకి చేతులు పోనిచ్చి తల సరి చేసుకోవటం, మొగుడి కాళ్ళు ముద్దు పెట్టుకోవటం, చేతులు ముద్దు పెట్టుకోవటం, అసలు అంత అందమైన మొగుడు, డబ్బున్న మొగుడు, అమెరికా మొగుడు, ఉద్యోగం చేసే మొగుడు ఎవరికి దొరుకుతాడు అని అందరు ఆడవాళ్ళంటే తెగ మురిసిపోవటం, సిగ్గుపడిపోవటం, మొగుడికి స్నానం చేయించేటప్పుడు వాటేసుకొని ముద్దులు పెట్టుకోవటం. జితేంద్ర తెగ నవ్వేవాడు. ఆ తర్వాత ఒకవైపున పాస్పోర్ట్లు వీసాల పనులు చేస్తుంటే హయాతికి చాలా కష్టమైపోయింది. హయాతితో పాటే ఒకవైపున రవి భార్య రమ్మికి వీసా పాస్పోర్ట్ వచ్చేసింది, కానీ హయాతికి మాత్రం అస్సలు వల్ల కావట్లేదు. చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి. దాంతో చాలా డబ్బు కూడా పెట్టాల్సి వచ్చింది. జితేంద్ర అంతా పెట్టినా ఆ వీసా అతను ఆఫీసరు కొంచెం టైం పడుతుంది సార్, అట్లీస్ట్ ఒక 6 మంత్స్ అయినా మీరు టైం ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళవి చాలా ప్రాబ్లమాటిక్గా ఉన్నాయి ప్రూఫ్లు కూడాను అనే సరికి పల్లెటూరు వాళ్ళు వీళ్ళకేం తెలియక ఏమీ సరిగ్గా లేవు వీళ్ళ దగ్గర అనే బాధతో ఒకవైపున రవి పెళ్ళికని వచ్చిన జితేంద్ర వచ్చి కూడా 3 నెలలు అయిపోయింది. ఇంకా ఇక్కడే ఉంటే అక్కడ ఉద్యోగానికి ఇబ్బందని, మావయ్య అత్తయ్య ఒక పని చేయండి, నేను మళ్ళీ 6 మంత్స్లో వచ్చే హయాన్ని తీసుకొని వెళ్తాను, అప్పటి వరకే మీ దగ్గరే ఉంచుకోండి, రోజు నేను ఫోన్ చేస్తాను, వీడియో కాల్, ఫోన్ కాల్ అని ఒక స్మార్ట్ ఫోన్ ఖరీదైన ఐఫోన్ కొని సిమ్ వేసి సంవత్సరానికి సరిపడా రీఛార్జ్ చేసి పెళ్ళాన్ని చేతిలో పెట్టి పెళ్ళాన్తో క్లోజ్ అయ్యి ముద్దులు పెట్టుకొని ఆ తర్వాత ఆ అమ్మాయికి ఏదైనా అవసరమైతే వాడుకోమని 2 లక్షల క్యాష్ ఇచ్చి, మామగారికి ఒక 5 లక్షల క్యాష్ చేతిలో పెట్టి జాగ్రత్తగా చూసుకోమని చెప్పి, అక్కడి నుంచి నేను రోజు నీకు ఫోన్ చేస్తాను, వీడియో కాల్స్, నువ్వు అమ్మా నాన్నల దగ్గరే ఉండు, ఎక్కడికి వెళ్ళకు అని మరీ మరీ చెప్పి మొత్తానికి మళ్ళీ తిరిగి విదేశాలకు వెళ్ళాడు జితేంద్ర. అయ్యయ్యో సిస్టర్ కూడా వస్తే బాగుండేదన్నాడు రవి. అవ్వట్లేదురా పని, ఎందుకో లేట్ అయిపోయింది తందే అన్నాక, అయిపోద్దలే అన్నయ్య, టెన్షన్ పడుకు అంది రమ్య అన్న తర్వాత ఇలా రోజులు గడిచిపోతూ జితేంద్ర రోజు హయాతికి ఫోన్ చేయటం, హయాతితో వీడియో కాల్స్ మాట్లాడటం, నీకోసం ఈ కొన్నాను బంగారం, అవి కొన్నాను బంగారం అంటే, అయ్యా ప్యాంటు చొక్కాల చి నేను వేసుకొని పోవయ్యా అంటే, అలా అనకూడదు, మీ ఊళ్ళో ఉన్నప్పుడు లంగా ఓణీలు వేసుకోవాలి, అక్కడ అది ఫ్యాషను, ఇక్కడికి వచ్చిన తర్వాత ఊరిని బట్టి ప్రాంతాన్ని బట్టి మనుషులు మారకపోతే సంస్కారం లేదనుకుంటారు, డిగ్నిఫైడ్గా డీసెన్సీగా ఉండాలి, నాకుండదా నిన్ను ఇలా చూసుకోవాలని అన్న తర్వాత, ఇదే మన ఇల్లని, ఇది మన కిచెన్ అని వంట చేసుకుంటున్నానని, ఏంటంటే అల్లుడిని అయ్యో నువ్వు చేయగాల్చుకుంటున్నావయ్యా, నేను పోయేటప్పుడు నీకు అయ్యని ఇస్తినిగా అని అరుంధతి అంటే, ఉన్నాయత్తమ్మా, ఈరోజు శాండ్విచ్ చేసుకుందామని పిచ్చి చేసుకుంటున్నాను, ఏందో అంటాడు పిల్లాడు, ఇంగ్లీష్ దొరలు తిండ్లు అయ్యేను అని వీళ్ళు అక్కడి నుంచి నవ్వుకుంటా వెళ్ళిపోయేవాళ్ళు. ఆ తర్వాత ఇలా 1 నెల రోజుల కాలం గడిచిపోయింది. గడిచిపోయా త్వరగా రావాలనుకుంటున్నానని, నేను అక్కడ ఉండి కూడా ఇక్కడ నీ వీసా పనులు మూవ్ చేయిస్తున్నానని రోజు జితేంద్ర హయాతికి చెప్తూనే ఉన్నాడు. అయితే ఒకరోజున
కరుణాకర్రావుకి వేలు విడిచిన కాలు విడిచిన ఒక తోక చెల్లెలో వనజమ్మ అనేది ఒకటి వచ్చింది. వచ్చిన తర్వాత పిల్ల పెళ్ళయ్యా కూడా ఏడే ఉంది. ఏంటంటే దీని వీసా పాస్పోర్ట్ విషయంలో ప్రాబ్లం వచ్చిందని అల్లుడు వదిలిపెట్టి వెళ్ళాడు అని అరుంధతి కరుణాకర్రావు చెప్తే చక్కగా అంత ఏటకూర వేసుకొని తిని కూర్చొని అమ్మలక్కల్ని వేసుకొని అన్నయ్య నువ్వు ఏమైనా అనుకో అని మొదలుపెట్టింది. ఏంది వనజమ్మ అనుకునేది అన్నాడు కరుణాకర్రావు. ఏవైనా అనుకో, పెళ్ళైన పిల్లనే ఎంత అల్లుడు పెళ్లి చేసుకున్నాకైనా మనుగుడుపులు అయిపోయి ఆ అనిమూన్లు పునిమూన్లు అయిపోయిన తర్వాత అల్లుడు విదేశాలకు వెళ్ళాడే అనుకో, ఎంత కాదనుకున్నా ఇంకో ఆయన్ని పెళ్లి చేసుకున్నా అల్లుడికి ఆమె అమ్మ కాకుండా బద్ద మనమే కదా దగ్గర చెయ్యాలి. చుట్టాలు బంధువులు బంధురికాలంటే అలాంటిది పెళ్ళైన పిల్లనే అసలు అత్తగారు ఉన్నప్పుడు ఆమె దగ్గర వదిలిపెట్టాలి, కానీ ఆమె చేతి కింద నలగనివ్వాలి. కొడుక్కి ఏమిష్టమో ఏందో ఆవిడ నేర్పించుద్ది చెప్పుద్దే, తర్వాత వాళ్ళు వాళ్ళు ఓటవుతారు కానీ పెళ్ళయ్యాక ఆడపిల్ల ఆడపిల్ల కానీ ఏడపిల్ల అవుద్దా, మనం పరాగళ్ళం కాదా, మన ఇంటికాడ ఉంచుకోవచ్చా, ఏంది నువ్వు నీ పిచ్చితనం కాకపోతేనో. నలుగురు ఏమనుకుంటారు, రేపు అబ్బాయిన మాట వరుసకు మీ దగ్గర ఉంచుకోమన్నాను, తీసుకెళ్ళి మమ్మ దగ్గర వదిలిపెట్టకూడదా, ఇదైనా వాళ్ళమ్మతో క్లోజ్గా ఉండొద్దా అని అనుకోడా, ఏంది అనే వాటికి చుట్టుపక్కల ఆడవాళ్ళు కూడా నిజమేను, పెళ్ళైన ఆడపిల్లని మన కాడు ఉంచుకోవటం తప్పు కదా, పంపాలి కదా, అదే అత్త కింద మెలిగితే కాస్త మంచి చెడు తెలుసుకునిద్దే, రేపొద్దున మొగుడు మనసు ఏందని తెలుసుకునిద్దే, మగపిల్లలదేముంది కొన్నాళ్ళు అలాగే ఉంటారు, తర్వాత వాడమ్మ కాకుండా బద్ద, ఎంత రెండో పెళ్లి చేసుకున్నా వాళ్ళ కాలిడిసిన నాన్న కాకుండా పోతాడా, చెల్లెళ్ళు తమ్ముళ్ళు కాకుండా పోతారా, ఆయన పెళ్ళైన పిల్ల అత్తగారింటో ఉండాలి, కానీ వెనకాల ఇద్దరు వయసులో ఉన్న పిల్లల్ని పెట్టుకొని పుట్టింటో పెట్టుకోవటం ఏంది నువ్వు అనేసరికి అసలు మన ఇంటా వంట ఉన్నాయా, ఏ అలాగనుకుంటే అత్త మంచిది కాదు, అది మంచిది కాదు, ఇది మంచిది కాదంటే ఏ అన్నయ్య, ఉదయం రాలేదా అత్తారింటికి కాపురానికి, ఆ రోజుల్లో ఉదయం కష్టాలు పడలేదా అనే పాటికి అరుంధతి ముక్కు చీతి కళ్ళు ఒత్తుకుంది. నేను వెళ్ళలేదా మత్తట్టు అనుకుంటే నన్ను రోజు వాతలు పెట్టేది, మొగుడితో కాపురం చేయనిచ్చిందా, ఏంది పది కడుపులు దీపిచ్చింది అట్టని అత్త కింద కాపురాలు చేయకుండా అయిపోయినాయా, ఏడున్నోళ్ళందరికీ ఓ దెబ్బ కొడతారు, ఓ మాట అంటారు, కలిసిపోతారు, ఇవన్నీ మావులే కదా, అట్టంటే ఎట్టా చెప్పు అనేసరికి ఊళ్ళో వాళ్ళు కూడా పంపిస్తే పాదిగా పిల్లనని ఓ 10 మంది అన్నారు. వీళ్ళు అసలే తిక్క మంద కాబట్టి, ఛాదస్తాలు ఛాందసాలు ఉన్న మంద కాబట్టి వెంటనే ఇక బియ్యం నానబోసేసి సలివిళ్ళు తయారు చేసి పిండంటలు తయారు చేసి అరటిగాళ్ళు పట్టుకొచ్చి ఇక హుటాహుటిన తెల్లారేపాటికి కూతురు బట్టలన్నీ సర్ది పదమ్మ నిన్ను మీ అత్తగారింటి దగ్గర దింపొస్తామంటే మొగుడికి ఒక్క మాటన్నా చెబుదామని అలా ఫోన్ తీసుకున్నది. కాస్త వెనక నుంచి ఆడుకుంటా పిల్లలు కూచుకుచుకు రైలను హయాతిని గుద్దుకునేసరికి ఆ ఫోన్ వెళ్ళి తుకాతుక మరుగుతున్న కాగులో పడిపోయింది నీళ్లల్లో. దాంతో అయ్యయ్యో అని ఆ ఫోన్ను తీసి వీళ్ళు శుభ్రంగా నీళ్లల్లో కడిగి ఆ ఫోన్ని శుభ్రంగా తుడిచి ఆరబెట్టేపాటికి అది ఎంతలావును వాసిపోయింది ఆ ఫోను. దాంతో ఫోను ఎంత నొక్కినా పనిచేయట్లా, మొగుడికి కనీసం అమ్మా నాన్నల్ని అడిగి ఇంకో ఫోన్ కొనిచ్చుకొని ఆ నెంబర్ అయినా ఇచ్చి సావాలి కదా, అలాంటిది ఇంకెందుకులేమ్మా, ఫోను 4 నెలల్లో ఆల్రెడీ వచ్చి తీసుకెళ్తాడు కదా నిన్ను, ఈలోపు మెత్తగారితో బాగా మెలుగు మంచి కోళ్ళు అనిపించుకోవే, మా వదిన వదిన అనాలి, నీ మరిది నీ ఆడపడుసు, నా కోళ్ళు అనాలి, మీ మామగాని మామ అని చెప్పి తీసుకెళ్తే ఏంటి ఇక్కడికి వచ్చారో అంది విమల. అన్న తర్వాత ఏం లేదమ్మా, ఎంతైనా నీ కొడుకు పెళ్ళం కాకుండా పోద్దా, నీ కోళ్ళు కాకుండా పోద్దా, మనసు చిన్న పుచ్చుకున్నట్టున్నావు, పల్లెటూరు పిల్లనే కట్నం దాని పిల్లనే చేసుకున్నాడనే, మీ అబ్బాయి కాకుండా పోతాడా, మీ కోళ్ళ కాకుండా పోద్దా, అబ్బాయి 4 నెలల్లో వస్తానన్నాడు, పిల్లకి ఇలా వీసా పనులు అయ్యి అవ్వలేదు, కొన్నాళ్ళు నీ చేతి కింద ఉంచుకోమ్మా, నీ కోడలుగా మంచి చెడు చెప్పి పంపించు అనే వాటికి ఆలోచించింది. ఆ రోజు ఇది నా ఇల్లు, నేను బిచ్చం వేస్తున్నాను, లేదంటే మీరు వీధిలో నుంచోవాలి అని జితేంద్ర అన్న మాటలన్నీ బాగా కడుపులో పెట్టుకున్న నలుగురు అలాగే అన్న తర్వాత ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడని తప్పుగా అనుకోకు, దాంతే ముందలే ఇష్టం పడి చేసుకున్నా ఇష్టం లేకుండా చేసుకున్నా పెళ్ళైతే అయిపోయాక అన్నీ అయితే అయిపోయాక నేను అన్నంత మాత్రాన మారిపోతాయా, ఏంటి మిగతాయన్నే మీరు వెళ్ళండి అన్న తర్వాత
ఫోన్ చేస్తారా రోజు మీరు మాకు అని అడిగాడు కామరాజు. చచ్చా దేవుడి గుళ్ళో అలా పిల్లను వదిలేశాక మళ్ళీ మీ పాదాల దగ్గర మేము చెక్కింగులు చేసుకునే రకాలం కాదు. మా ఇంట వంట అలాగ లేదు, అసలు మంచిది చేయకండి, మా ఇంట్లో ఫోన్ పనిచేయట్లేదు అని చెప్పారు. సరేనని చెప్పి వాళ్ళు అలా వదిలితే జాగ్రత్త తక్క అని శ్రావ్య నవ్య అన్నాక సరే అంది హయాతే. ఆ తర్వాత వాళ్ళు అలా వెళ్ళిపోయాక హే గదిలోకి వెళ్ళి అంది హయాత్ని. అన్న తర్వాత వెళ్ళిపోయింది. ఆ పిండి వంటలు అవన్నీ పనిమాయిని తీసుకెళ్ళి లోపల సర్దమంటే ఏ ఉంది విమల, అదే దాని ఒంపులు సొంపులు 18 ఏళ్ల పొరువాలు కదా పిలుస్తున్నాయే నన్ను అని కామరాజు అనేసరికి ఆగవయ్యా నువ్వు, అంత ఇదైపోమాకు ఏంది ఆడగాలి, నేను రోజు ఎన్నిసార్లు ఇచ్చినా జాలదు నీకు, మళ్ళీ దాని మీద కూడా మోసపడ్డా, ముందు పా గదిలోకి, నీ కోరిక ఏందో ముందు నేను తీర్చా, మిగతాయి మాట్లాడుకుందాం కానీ అంటే అమ్మ ఆగు నువ్వు, ఇప్పుడు ఆయనకి నీకేం కంగారు వచ్చింది కానీ అసలు దాన్ని ఎందుకు ఉంచుకుంటున్నావమ్మా, అదెందుకు పాడుపీడ దరిద్రం మనకి అన్నారు కొడుకు కూతురు. నేనేం పిచ్చిదాన్ని కాదే, వాడు ఆ రోజున అన్నాడు చూసావా ఈ ఇల్లు నాది, మీరు తినే ముద్ద నాది అని అడిగాడు కదా, ఇదంతా వాడికి ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నా, వాడి బాబు వల్ల వచ్చిందే, ఇందులో అనా పైసా కూడా మీ నాన్నదేమీ లేదు, వాడు వెళ్ళిపోమ్మంటే మనం వెళ్ళి నడి రోడ్డు మీద నుంచోవాలి, వాడి సంబంధం వాడే చూసుకొని వాడి పెళ్ళి వాడే చేసుకున్నాడే, నాతో అవసరం లేకుండా నాతో సంబంధం లేకుండా ఇదంటే వాడికి పంచ ప్రాణాలు, వాడికి పెళ్ళాం మీద మోజు పుట్టింది, పెళ్ళి మీద మోజు పుట్టింది, రేపు పిల్లలు కాపురం, వాడొక ఫ్యామిలీగా బాండ్ అవ్వాలనే వాడికి ఆశ పుట్టింది, మొత్తం రేపొద్దున వాడెత్తుకెళ్తే చెప్పా మీకు నాకు మిగిలేదే, అందుకే నేను ప్లాన్ చేసే దీనికి శాశ్వతంగా పిల్లలు లేకుండా చేద్దామని ఇక్కడ ఉంచానంటే దానికి ఎందుకు పిల్లలు లేకుండా పోతారమ్మా అని అడిగారు కొడుకు కూతురు. ఆల్రెడీ నేను నా ప్లానింగ్లో ఉన్నా, దానికి గర్భసంచి తీసే ఇద్దామని, ఇంకేం చేస్తాడే వాడు అనేసింది విమల. అన్న తర్వాత నువ్వు చాలా తెలివైన దాని బొమ్మ, ఎక్కడికి వెళ్ళకండ్రా, వాడు మన అన్న మాటలు, వాడు ఏదైతే అవమానించాడో దానికి వాడినట్టు మనం ఏమీ చేయలేకపోయాం, దీని కళ్ళల్లో నుంచి రక్తం కారాలి, దీని నవరంధ్రాలు దేవుణ్ణే మొరపెట్టుకోవాలి, నరకం తట్టుకోలేనని అంత చిత్రహింసలు పెట్టాలి, ఉండండిరా ఇంట్లోనే అందే విమల. అన్న తరువాత సరేని అన్నారు. విమల ఈలోపు చాలామంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళి కనుక్కుంటే కేసులు అవుతాయని, నువ్వెంత డబ్బులు ఇచ్చినా మేము అలా యూట్రస్లు తీసేయమని, ఏదన్నా అయితే మా డాక్టర్ లైసెన్సులు క్యాన్సిల్ అవుతాయని, ఇదేదో ఇల్లీగల్ పనిలాగా ఉంది మేము చెయ్యమనే పాటికి ఎక్కడో మారుమూల ఒక డాక్టర్ గారు దొరికాడు. వాడు ఆర్ఎంపీకి ఎక్కువ, ఎంబీబీఎస్కి తక్కువ, వాడు పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయగలను కానీ నేను యూట్రస్ తీయటం నాకు రాదమ్మా అన్నాడు. సరే గుడ్లో మెల్ల, ఏదైతే ఏమైంది దాని కడుపు పండకుండా పోవటం నాకు కావాలి కానీ అనే, వారంలో తీసుకొస్తా నీ దగ్గరకు అంది. సరేనన్నాడు. అన్న తర్వాత ఈలోపు ఇక్కడ విమల కామరాజు జయంత్ కోకిల కలిసి హయాత్ని జుట్టు పట్టుకొని గదిలో పడేసే, అసలు బ్రతికుందో చచ్చిపోయిందో కూడా తెలియకుండా ఈ దెబ్బను నేను తట్టుకోలేకపోతున్నాను అత్తయ్యా, నీ కాళ్ళు పట్టుకుంటాను అన్నా వినకుండా ఏమే, మరి వాడు ఈ ఇల్లు నాదన్నాడు, సొమ్ము నాదన్నాడు, నేను వాడి బాబు దగ్గర పక్క పంచుకోకుండానే, వాడి బాబుతో కడుపు చేయించుకోకుండానే, కడుపులో 9 నెలలు వాడిని మోయకుండానే, పుడుటినొప్పులు పడకుండానే పుట్టాడా వాడు, ఎప్పుడూ నుసిమేసేదాన్ని వాణ్ణి, నేమో లెమ్మనమని నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఆస్తంతా వాడి పేరు మీద ఉందని వాడిని అలా ఉంచాను, కంటారే పిల్లల్ని, చేసుకుంటారే పెళ్ళిళ్ళు, ఎల్లొస్తావే హనీమూన్కి అని ఆ అమ్మాయి మీద కాలే నూనెలే పోసిందా, కాలే నీళ్లే పోసిందా, ఆ అమ్మాయిని వాతలే పెట్టిందా, కారక ముద్దలే తినిపించిందా, గోళ్ళకేసే కొట్టిందా, తలకాయే పగలగొట్టిందా, గోళ్లల్లో సూదులే గుచ్చిందా, గాజు పెంకుల మీదే నడిపించారా, ఆ అమ్మాయిని నరకాలే పెట్టారా, చిత్రహింసలే పెట్టారా, చివరికి లేవలేక ఆ అమ్మాయి ఒళ్ళంతా కూడా అట్లు తేలిపోయింది. ఈలోపు ఏంటి ఫోన్ చేస్తే హయాతి ఫోన్ ఎత్తదో ఫోన్ ఎత్తదో ఫోన్ ఎత్తదని జితేంద్ర అట్ నుంచి పిచ్చోళ్లాగా కొట్టుకుంటున్నాడు. కొట్టుకుంటుంటే ఎన్నిసార్లు చేసినా హయాతి ఫోన్ కలవట్లేదు. టెన్షన్ అనిపించి వెంటనే రవి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే రవి భార్య రమ్యతో అత్తామామలదేమో దిక్కుమాల రబ్బర్ బ్యాండ్లు వేసిన
కీప్యాడ్ ఫోన్లో ఆటికేమో సిగ్నల్ కలవట్లేదు రమ్య, హయాతి ఫోన్ ఏమో ఏమైందో అర్థం కావటం లేదు, ఎలా ఉందో ఏంటో, నాకు టెన్షన్గా ఉందేమైనా, ఒంట్లో బాగాలేదా అని ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటో, ఆల్రెడీ 4-5 డేస్ అయిపోయింది, టెన్షన్గా ఉందే అన్నాడు జితేంద్ర. అనేసరికి నువ్వు టెన్షన్ పడకన్నయ్యా అని ఆ ఊళ్ళోనే బాగా డబ్బున్న వాళ్ళు కొంతమంది మంచి సిగ్నల్స్ వచ్చేలాగా వైఫైలు అయ్యి పెట్టుకొని అడ్వాన్స్డ్ 5G 4G వాడేవాళ్ళు కొంతమందే ఉన్నారు ఆ ఊళ్ళో. మిగతా వాళ్ళందరూ జిగిని మంద, పేనాసి మంద, ఇంకా 2G 3G రోజుల్లోనే సచ్చారా మంద. దాంతో ఆ అమ్మాయి ఒకళ్ళింటికి ఫోన్ చేసింది. వాళ్ళు ఎత్తారు, నేను రమ్యని అమెరికా నుంచి మాట్లాడుతున్నాను బాబాయ్, కొద్దిగా మా నాన్న మా అమ్మని రమ్మను మనవా అనే పాటికి ముందు వాళ్ళ అమ్మ నాన్న వచ్చి, ఏందమ్మా ఏడే చేసా, మన ఇంటి చేయలేదే, మీ ఇద్దరం మీ ఫోన్లు కలుస్తున్నాయని మీకు చేస్తాను మీకు కాడు గాల్టానికి. అవును అరుంధతి పిన్ని, కరుణాకరరావు బాబా ఎక్కడ చచ్చారు, ఆ శ్రావ్య నవ్య ఏమయ్యారు, హయాత్కి ఏం పోయే కాలం వచ్చింది, ఫోన్ ఎత్తట్లేదు, ఆ పిల్ల కానరాట్లేదేమే, 5-6 రోజులు మట్టి మేము చూస్తూనే ఉన్నాం అంది రమ్య. వాళ్ళమ్మ, నీ బొంద నీ తలకాయ, వెళ్ళి ముందు వాళ్ళమ్మ నాన్నలకు ఫోన్ ఇప్పించి సావ్వే అన్న తర్వాత ఆగాగమ్మా వెళ్తాను అనే రమ్య వాళ్ళమ్మ ఫోన్ తీసుకెళ్ళి, ఓ అరుంధతి వదినోయ్, ఓ కరుణాకరరావు అన్నయ్యో ఫోన్ చూడు అని చెప్పి అమెరికా నుంచి అల్లుడు చేశాడు ఫోన్ అంటే, చెప్పు నాన్న చెప్పమ్మా అని ఫోన్ తీసుకున్నారు. చెప్పమ్మా చెప్పు నాన్న అనే పాటికి అత్తయ్య మామయ్య ఎలా ఉన్నారు, ఏమైంది, ఎందుకన్నా హయాతి ఫోన్ ఎత్తట్లేదు, తనకేమైనా ఒంట్లో బాగాలేదా, ఫీవర్గా ఉందా, ఏమైంది అని అడిగే పాటికి, అదేందయ్యా పిల్లని మీ ఇంటికాడు వదిలిచ్చిన కాడి నుంచి నీకు ఫోన్ చేయలా అనే పాటికి, ఏంటి దగ్గర వదిలిపెట్టొచ్చారు అన్నాడు జితేంద్ర. ఏంటి దగ్గర వదిలిపెట్టేది ఏంటి, మన వనజం ఉందా ఇలా ఇంటికాడికి వచ్చింది, వచ్చిన తర్వాత చుట్టుపక్కల ఆడంగులు ఉన్నారు కదయ్యా, మగంగులు ఉన్నారు కదా, తప్పిట్టా ఉంచకూడదు ఆడపిల్లని అన్నారని, ఎంతైనా సరే ఆమె తల్లి కాకుండా పోద్దా, అత్తగాడి చేతి కింద మెలిగితే మెళకువలు నేర్చుకుంటుందిలే, నీ ఇష్ట ఇష్టాలు తెలుసుకుంటుంది, మీరు మీరు తానులో గుడ్డలు కాదా అబ్బాయి, అందుకనే తీసుకెళ్ళి మీ ఇంటికాడ వదిలిపెట్టొచ్చాం, సెలవులన్నీ పెట్టే వదిలిపెట్టొచ్చామయ్యా, ఇవాళకి వదిలిపెట్టొచ్చు కూడా 5 రోజులు అయిపోనాదే అని చెప్తే, మీకు అసలు సెన్స్ ఉందా అనేసి ముందు కళ్ళు బయలు గమ్మి కూర్చుండిపోయాడు జితేంద్ర. దాంతో రమ్య విషయం అంతా విని అలా తలకాయ పట్టుకొని కూర్చుండిపోయింది. ఒరే రవి, నేను వెంటనే ఇండియాకి బయలుదేరాలిరా అన్నాడు జితేంద్ర. జాలేసింది పాపం వాళ్ళ భార్య భర్తకి, అటునుంచి ఇటు ఇటునుంచి అటు ఏదో బాల్ని గనక గోడకు తంతే తిప్పి మళ్ళీ మనకే వచ్చినట్టుగా తిరగటం అయిపోయి ఆఫీస్కి వెళ్ళి లీవ్ కావాలన్నాడు. ఆల్రెడీ 3 నెలలు లీవ్ పెట్టి నీకు మళ్ళీ లీవ్ ఇవ్వమంటే ఉద్యోగమైనా మానేస్తాను నేను, అక్కడ నా వైఫ్ ఎమర్జెన్సీలో ఉందని చెప్తుంటే వినకుండా ఏంటి మీరు అని చెప్పి అనేపాటికి అతి కష్టం మీద వాళ్ళు 1 వారం రోజులు లీవ్ ఇచ్చారు. అయితే నేను వెంటనే ఇండియాకి బయలుదేరుతున్నానని ఇక్కడి నుంచి విమల ఫోన్కి ఆపకుండా ఫోన్ చేస్తూనే ఉన్నాడు ఒకవైపు జితేంద్ర. అయితే విమల ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కనేసిరేసింది. ఆడేనా అన్నాడు కామరాజు. అనేసరికి ముందు దీన్ని తీసుకెళ్లి ఆపరేషన్ చేయించేద్దాం, పిల్లలు లేకుండా శాశ్వతంగా అనేపాటికి, నేను చచ్చినా చేయించుకోను, నీ కాళ్ళు పట్టుకుంటా, నీకు దండం పెడతా, నేను నీకేమన్యాయం చేశాను అంటే మొత్తం మీరెగరేసుకుని వెళ్ళేటట్టయితే ఇంకా మేమెందుకే ఇక్కడ, కావాలంటే ఆయనకి చెప్పు ఆ డబ్బులు నీకే ఇప్పిస్తా, నాకు పిల్లలు లేకుండా చేయిపాకు, నా బిడ్డల్ని భూమి మీదకు రాకుండా చేయిపాకు, నీ కాళ్ళు పట్టుకుంటానని ఏడిసిందే ఒకవైపున హయాతే. అంత దాంట్లో హయాత్కి ఆ ఇంట్లో నుంచి పారిపోవాలని కానీ బయటపడాలని కానీ ఎవరో ఒకళ్ళ ఫోన్ తీసుకునో డబ్బులు అడిగి తీసుకునో వాళ్ళు ఊరెళ్ళాలని కానీ వెళ్ళి జరిగిందంతా మొగుడికి చెప్పాలని కానీ తెలియకపోవటం తెలివి తక్కువతనం తింగరతనం అనే కదా అనుకోవాలి మరి. దాంతో ఇక వీళ్ళు పెడరెక్కలు విరిచి పట్టుకొని నోట్లో గుడ్డలు కుక్కి కారులో విసిరేసి తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత అక్కడ అలింగ్ కాకపోతుంటే వాడు మత్తి ఇంజక్షన్ ఇచ్చేశాడు ఆ డాక్టరు. ఇచ్చిన తర్వాత పిల్లలు లేకుండా ఆపరేషన్ చేసేసాడు. దాంతో అయ్యో దేవుడా, నా కడుపులో పిల్లల్ని భూమి మీదకి రాకుండానే దేవుడి దగ్గరే ఆపేశావు కదూ నువ్వు అనే పాటికి పడుండవే కుక్క అని కాలుతో తన్ని ఒక మూలకి ఇసిరేసింది.
తర్వాత ఏడ్సి 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 అసలు నేనెందుకు బతకాలి, ఇంకా నా మొగుడికి నేనెందుకు పనికొస్తాను, ఇలా చేసేసింది నన్ను గొడ్రాలని. అప్పటికి కూడా వాళ్ళు రాత్రుళ్ళు పడుకుంటారు, ఆ టైంలోనైనా వెళ్ళిపోవచ్చు, అలా వెళ్ళొచ్చు అనేది కూడా ఆలోచించలేనంత అమాయకత్వం, తెంగడితనం, తెలివి తక్కువతనం ఉన్న మూర్ఖురాలు, అమాయకురాలు అనుకోవాలి హయాత్ని. అయితే ఇలా ఒక 3 రోజుల కాలం గడిచిపోయింది. ఇండియాలో దిగనే దిగాడు ఒకవైపున జితేంద్ర. దిగి అలా ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వచ్చేలోపు ఇక్కడ ఇంటి దగ్గర కామరాజు, ఏమన్నా ఉందే దానందం, పిచ్చెక్కిస్తుంది విమల నాకు అంటే ఏంది నీవు అలా, అవునే ఇప్పుడు ఎటు దానికి పిల్లలు పుట్టరు, నేను చెయ్యేస్తే ఏంది, ఆ జితేంద్ర గాడు చెయ్యేస్తే ఏంది, ఇప్పుడు అది వాడు వచ్చిన తర్వాత నువ్వు పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించావని వాడికి చెప్పుద్ది, అదే నేను వాడేసాను అనుకో వాడు వచ్చిందాక, ఒకటి అది అవమానంతో అనుకో ఉరిపోసు సచ్చుద్దే, అలా పేడాపోద్ది, ఆ తర్వాత ఆడు ఇంకో పెళ్లి చేసుకోడు, లేదు అది ఒకవేళ చెప్పలేని రకం అనుకో అలా మూసుకొని పడుంటుంది మనకు భయపడే, ఆస్తి ఎటైనా మంచేతికే వచ్చేదే, నేను దాన్ని అలా చూస్తూ ఉండలేకపోతున్నానే, నీకు ఒకటి తెలుసా, ముంజల మీద తేనె పోసి దాన్ని ముట్టుకొని తినబాకరా మొగుడా, నువ్వంటే నేను ఉండగలనా చెప్పు, నీకు తెలియదా నా గురించే అనే వాటికి అసలే పెళ్లి కాని మొగుడు ఆ రోజున తన్ని చేసుకున్నాడు, తన కోసం సర్వస్వాన్ని అర్పించాడనే విచ్చి ప్రేమ మొగుడు మీద బాగా విమలకు ముందు కాబట్టి సరిసర్లే కానీ అని తలుపు దగ్గరకేసి కూతుర్ని కొడుకుని తీసుకొని బయటికి వెళ్ళిపోయింది. అయితే ఇక కామరాజు వెళ్ళి ఆ అమ్మాయి మీద పడ్డాడు, పడేసరికి హయాతి రంకెలు వేసి కేకలు వేసి నానా గొడవ గొడవ గోల గోల చేస్తుంటే పై పోర్షన్లో ఉన్న వాళ్ళకి తలుపులు మూస్తే కింద ఏం జరుగుతుందో వినపడదు పాపం, అదే కాక ఎవరిళ్లలో వాళ్ళు టీవీలు పెట్టుకొని ఉండే రోజులు అందరూ 5.1 పెట్టుకునే పాటికి ఆ సౌండ్ల దెబ్బకి డిటిఎస్ల దెబ్బకి అసలైన పడవాయా. ఇక అమ్మాయి తోసేసి కొరికేసి ఉన్నయన్ని ఇసిరేసి ఆ తర్వాత అమ్మాయిని జుట్టు పట్టుకొని ఆ అమ్మాయి జుట్టంతా పీకే అసలే ఆపరేషన్ అయ్యున్న మనిషి ఆయన గోడలు కేసి కొట్టి ఆ అమ్మాయి పారిపోవటానికి తలుపు అయిపోతుంటే తలుపులు చెయ్యేసి నొక్కేసి ఆ అమ్మాయి జుట్టు పట్టుకొని ఈడ్చేసి ఆ అమ్మాయి చీరంతా చించేసి మీద పడే ఆల్మోస్ట్ ఇక అత్యాచారం జరిగిపోయి అఘాయిత్యం జరిగిపోయే క్షణంలో తలుపులు తోసుకుంటూ వద్దామనుకునేలోపు తలుపులు వేసున్నాయి. ఒక్క తన్ను తన్నే పాటికి జితేంద్ర తలుపులు ఊడిపోయినాయి. చూస్తే కేకలు కేకలు వినపడుతున్నాయి. ఏంటా అని పైకి వెళ్ళే పాటికి ఆ అమ్మాయి మీద పడి కామరాజు అసభ్యంగా ప్రవర్తిస్తుంటే అక్కడి నుంచి కామరాజుని అసలు నా భూతో నా భవిష్యత్తే అన్నంత ఘోరంగా కుక్కను కొట్టినట్టు కొట్టుకుంటూ కిందకి ఇచ్చుకొచ్చాడు జితేంద్ర. ఈలోపు తలుపులు తెరిచేసరికి అప్పుడు పయ్యేళ్ల వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళందరూ పోగయ్యారు. పోగైన తర్వాత కూతుర్ని కొడుకుని తీసుకొని బయటకు వెళ్ళిన విమల పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన్ని కొడతావంట్రా అనే పాటికే నువ్వు మనిషివా పశువు అంటే అనే ఆడజాతే సిగ్గుపడుతూ నిన్ను చూసని లాగి ఒక్కటేస్తే వెళ్ళి మొగుడు మీద పడింది. కొడుకు కూతుర్ని కూడా తుక్కు తుక్కు కింద కొట్టాడు జితేంద్ర. అసలు ఏం జరిగింది అని అడిగాడు హయాత్నే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా చిత్రహింసలు పట్టిందని దెబ్బలు మొత్తం చూపించి గర్భసంచి తీసేయించాలనుకుందని ఆ తర్వాత ఏ డాక్టరు తీయనన్నారంట, అందుకని ఒకటి దగ్గరికి తీసుకెళ్ళి నాకు పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించిందనే వాటికి చుట్టుపక్కల జనాలు కాండ్రిచ్చి ముఖం మీద ఊశారు విమలనే. నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకొని చివరికి వాడితో నువ్వు పగలు రాత్రి తేడా లేకుండా కులుకుతున్నా వాడికి ఇద్దరిని కన్నా నా బతుకు నడివీధి పాలు చెయ్యాలనుకున్నా, నా తండ్రితో నువ్వు కాపురం చేసి నన్ను కన్నావు నాకు జన్మనిచ్చావనే దాంతో నేను నిన్ను ఇంట్లో ఉండనిచ్చాను, అద్దెలు తిన్నిచ్చాను, ఐవేజులు మొత్తం మీరే వాడుకుంటున్నా, నేనేమీ మాట్లాడలేదు, అలాంటిది నువ్వింత నీచానికి ఎలా దిగజారావే, అసలు నువ్వు ఆడజన్మే ఎత్తావంటే అవునరా, మీ నాన్న దగ్గర నేను కాపురం చేసి నిన్ను కన్నందుకో మరి నాకేంటిరా లాభం, మమ్మల్ని వీధిలో నుంచోమంటావా, అయితే తను బలవంతంగా తీసుకెళ్లి పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయిస్తావా అని చెప్పే ఇక పోలీసులకి ఫోన్ చేశాడు. ఈలోపు అల్లుడు వచ్చాడనే విషయం ఎయిర్పోర్ట్ నుంచి అలా జితేంద్ర ఫోన్ చేసేసరికి అరుంధతి, కరుణాకర్రావు, శ్రావ్య, నవ్య ఊళ్ళో వాళ్ళని తీసుకొని అక్కడికి వచ్చారు. వచ్చేసరికి హయాతికి బట్టలు కట్టించి ముందు పోలీసులు వచ్చి తుక్కు తుక్కు కింద విమల్ని, కామరాజుని, జయంతిని, కోకిలని కొడితే ఎవడాడు డాక్టర్ గారు ఆపరేషన్ చేయించిందని ఆడిని కూడా తీసుకొచ్చి ఆ తర్వాత వెళ్ళిన కోర్టులో సబ్మిట్ చేసి జైలు శిక్ష పడేశాక లాయర్ గారితో ఇక నుంచే నేను
మొత్తం ప్రాపర్టీలు నేనే హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను, నేను ఇంకా ఇక్కడ ఒక 2-3 డేస్ ఉంటాను, నేను మొత్తం ఫైనల్ చేసుకునే వెళ్తానని చెప్పాడు లాయర్ గారికి. సరే బాబు అని ఆయనని, నేను పేపర్స్ వర్క్ అంతా ఫినిష్ చేస్తాను అని చెప్పిన తర్వాత ఊరు వెళ్ళారు. ఊరు వెళ్ళిన తర్వాత హయాతి అక్కడే కూర్చొని వాళ్ళ అమ్మా నాన్నల మీద పడి జరిగిందంతా చెప్తే వాళ్ళు ఓదార్చి హయాతికి, ఇంకా నువ్వు అల్లుడికి ఎందుకు పనికొస్తావు, దేవుళ్ళంటే అల్లుడికి పిల్లా పాపనివ్వలేని నీ జన్మ ఎందుకమ్మా, నీ చెల్లెళ్ళిద్దరిలో శ్రావ్య నవ్య ఉన్నారుగా, ఒకళ్ళని చేసుకోమని అల్లుడిని పిల్లలన్నా ప్రసాదిస్తారు అనే పాటికి వెళ్ళి పక్కన కూర్చొని కాళ్ళ దగ్గర అసలే జితేంద్ర కోపంలో బాధలో వీళ్ళు చేసిన పనికి ఒళ్ళు మండిపోయి కూర్చున్నాడు. అయితే ఆ అబ్బాయి కాళ్ళు పట్టుకొని, నేను ఇంకా నీకు సంసారానికే తప్ప పిల్లల్ని కంటానికి పనికిరాను, నన్ను నువ్వు అమెరికా తీసుకెళ్ళి మాత్రం ఏం చేసుకుంటావు అనే పాటికి మొహం వైపు అలా చూశాడు. దానికి బదులు శ్రావ్యను నవ్యను పెళ్లి చేసుకొని మనుగుడుపులు అయిపోయిన తర్వాత తీసుకెళ్ళు, పిల్లల్ని కనిస్తారు, నువ్వు పిల్లా పాపలతో సల్లగా ఉండాలి, నువ్వు ఇలా ఉండకూడదు అనే పాటికే, అవునయ్యా మేమే తప్పు చేశాం కాబట్టి ఆ తప్పుని మేమే దిద్దుకుంటాం, నువ్వు ఇద్దరిని కావాలన్నా చేసుకో, ఇద్దరిలో ఒకళ్ళైనా చేసుకో అనే పాటికి ఒళ్ళు మండిపోయిన అబ్బాయి. అసలు అబ్బాయి క్యారెక్టరు అది కాదు, అతని మైండ్ సెట్ అది కాదు, అతని ఆలోచన అది కాదు, వీళ్ళు చేసిన తెలివి తక్కువ తెంగరి పని వల్ల, పెళ్ళాంకి జ్ఞానం లేకపోవటం వల్ల ఇదంతా జరిగిందనే బాధలో ఆ అబ్బాయి కూర్చొనుంటే వీళ్ళ పిచ్చి సలహాలిని లాగిపెట్టి పెళ్ళాన్ని ఒక్కటి తీస్తే వెళ్ళి హయాతి కింద పడితే అత్తామామ నోరు మూసేసుకున్నారు. నువ్వెంత బుద్ధి తక్కువ దానివంటే, నువ్వు ఇంటర్ చదువుకున్నా పెద్ద జ్ఞానం లేని జ్ఞానహీనురాల్ని నిన్ను నేను పెళ్లి చేసుకొని పెద్ద తప్పు చేశానే, బుద్ధి లేనిదానా, వాళ్ళు నిన్ను తీసుకెళ్లాలనుకుంటున్నారనుకో, నాకు ఫోన్ చేయాలిగా, కనీసం నాకు చెప్పి ఒక మాట వెళ్ళాలిగా, ఏ మొగుడికి చెప్పే అలవాటు లేదా నీకు, పోనీ వెళ్ళేటప్పుడు మీ నాన్నతో ఒక ఫోన్ కొనిపెట్టమని ఫోన్ చేసి కదే నువ్వు ఆ ఇంట్లోకి అడుగు పెట్టాలి, ఏం దాసానే నీ దగ్గర, పెళ్ళి ముందు చెప్పా, పెళ్ళిలో చెప్పా, పెళ్ళి అయ్యాక చెప్పా, హనీమూన్లో చెప్పా, వాళ్ళ గురించి చెప్పాక కూడా వాళ్ళు రమ్మనమనంగానే పొలవమంటా నువ్వు వెళ్ళటం ఏంటి, అక్కడ తన్నించుకోవటం ఏంటి, రాత్రులు వాళ్ళు నిద్రపోతారుగా, ఆ ఇంటికి ఇన్ని డోర్లు ఉన్నాయి, ఇన్ని కిటికీలు ఉన్నాయి, అక్కడి నుంచి నువ్వు బయటికి పారిపోయి రావచ్చు, ఎవరో ఒకళ్ళని ఫోన్ అడగచ్చు, డబ్బులు అడుక్కోవచ్చు, నీ ఒంటి మీద గోల్డ్ ఉంది అమ్మేయచ్చు, 18 ఏళ్ళు వచ్చినాయి నీకు అనకూడదులే, కానీ మీ ఊరికి రావటం నీకు తెలియదా, ఏ కారు కట్టించుకొనైనా కొంపకి జారొచ్చుగా, నువ్వు ఏ ఫోను తీసుకొనైనా నా ఫోన్ నెంబరు వేసుకోవటం లేదు, నా ఫోన్ నెంబర్ని వదిలి పడేశావు, మొగుడితో కాపురం చేయటం వచ్చు, మొగుడు నచ్చాడని చెప్పటం వచ్చు, 18 ఏళ్ళకే 28 ఏళ్ళలోని పెళ్లి చేసుకోవటం తెలుసు, ఇవన్నీ న్యాయాలు ధర్మాలు బాగానే పాటిస్తారు మీరు, కానీ మొగుడికి ఓ మాట చెప్పాలనేది తెలియదు నీకు, దాని పర్యవసానమే ఇదే. ఏంటి మామయ్య, ఏంటి అత్తయ్య, ప్రేమంటే ఏమనుకుంటున్నారో, మీ అమ్మాయిని నేను మీరేదో 1 కోట్ల రూపాయల కట్నం ఇచ్చారనో, ఇదేదో పెద్ద ఫిగరను పెళ్లి చేసుకున్నాను అనుకుంటున్నారా ఏంటి, లేదంటే ఇంతకన్నా ఇది జ్ఞానహీనురాలు, ఇంతకన్నా తెలివైంది చదువుకుందే నాకు దొరకదని చేసుకున్నాను అనుకుంటున్నారా, ప్రేమంటే ఏంటో తెలుసా, పెళ్ళంటే ఏంటో తెలుసా, పిల్లలు కాదు ప్రేమకి పెళ్ళికి పరమావధే, పిల్లలు పుడితే పుడతారు లేకపోతే లేదు, అసలు ఇలాంటి దాన్ని మీరెలా కన్నారు, అవునులే మీరు అలాగే ఏడిశారు కదా, ఏంటి మరదళ్ళంటే చెల్లెళ్ళు అనుకుంటాను నేను, అలాంటిదే అయితే ఇద్దరిని లేకపోతే ఒకళ్ళని చేసుకోవాలా, అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా మావయ్య నీకు, రేపు శ్రావికి ఇలాంటి ప్రాబ్లం వస్తే నవ్విని గిఫ్ట్ కింద ఇస్తావా, లేకపోతే నవ్వికి ప్రాబ్లం వస్తే ఇంకెవరినైనా మాట్లాడి పంపిస్తారా, ఈ ఊళ్ళో పిచ్చేమైనా పట్టిందా మీకు, కాస్తైనా సంస్కారం అనేది ఆడవాలి, బుద్ధి అనేది ఉండాలి, వయసు రాగానే సరికాదు, మీ ఇద్దరిని నేను అమ్మా నాన్నలు అనుకున్నాను, అతివత్తు బుద్ధి లేని వనజమ్మ వచ్చి కూర్చొని చెప్తే అది వనజమ్మ కూతురా లేకపోతే మీ కూతురా హయాతే, దాని మాటలు విన్నానని చెప్తారేంటి, తీసుకెళ్ళి ఆ విమల దగ్గర వదిలానని చెప్తారేంటి, ఇంకా నయ్యం దీనికి పిల్లలు లేకుండా ఆపరేషన్ అయింది, గర్భసంచి తీసేయించుంటే లేదా దీన్ని చంపేసుంటే ఇంకేమైనా జరుగుంటే ఏమై ఉండేది, ఒక ఏడు పేడు సూరుకొని మళ్ళీ బొనాంజాలో ఈ 2 రెడీగా ఉన్నాయి నన్ను చేసుకోమని చెప్పుండేవాళ్ళ, దాని ఆత్మశాంతి కోసం నన్ను 2 నిమిషాలు మౌనం పాటి మనే వాళ్ళ, ఏం మనుషులండి అసలు మీరు అని అడిగేసరికి రమ్య అక్కడి నుంచి ఫోన్ చేసి పిచ్చతిట్లు తిట్టి వదిలిపెట్టింది. ఇక్కడికే ఎలాంటి సిచ్యువేషన్లో నేనున్నాను, ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తా దాని వీసా కోసం ట్రై చేస్తున్నాను, ఎలాంటి సిచ్యువేషన్లో నేను ఇక్కడికి వచ్చానో, నేను మీ దగ్గర ఏం దాచానండి, వాళ్ళెవరో వనిజమ్మ మాటలు చుట్టుపక్కల వాళ్ళ మాటలు విన్నానని చెప్తారు, మరి అల్లుడు మాట ఎందుకు వినలేదో, లైఫ్ లాంగ్ మీ అమ్మాయితో కలిసి ఉండాల్సిందే నేను కదా, కొంతమంది ఈడియట్స్ రాస్కిల్స్ అమ్మాయిలను వాడుకొని వదిలేసి మోసం చేసి
చెప్పేసి వెళ్ళిపోతున్నారు. దీన్నేమైనా నేను కాపురం చేసిన తర్వాత ఇంకేం ఉందలే అని నాకు అక్కడ కాలుగోల్స్ అందగత్తెలు దొరక్క ఇది ఎక్కడ కోటీశ్వరుడు కూతురని దీని అందచందాలు చూసి ఇది మిస్ ఇండియా మిస్ యూనివర్స్ అనే దీంతో కాపురం చేసి నేను వదిలేసి వెళ్ళిపోయాను. మీ అమ్మాయిని వెళ్ళేటప్పుడు కూడా నేను ఫోన్ కొనిచ్చా జ్ఞానం నేర్పుదామని. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్లు చేసా వీడియో కాల్స్ చేసా ఆ ఏమీ పట్టవు మీకు చివరికి ఇంత పని చేసి కూర్చున్నారు అనేపాటికే ఏం మాట్లాడకుండా మౌనంగా ఊరుకున్నారు. ఆ తర్వాత ఇంకా అబ్బాయి అసలుకి అమెరికా వెళ్ళాలనుకోలా హయాతిని తీసుకొని మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళినా ఈ తెలివి తక్కువతనంతో ఏ తిప్పలు తెచ్చిపెట్టుద్దో అని అక్కడ జాబ్కి రిజైన్ ఇవ్వాల్సి వచ్చింది. జితేంద్ర రవికి రమ్యకి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. ఆ తర్వాత చేసేదేముంది లాయర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రాపర్టీ మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకొని మొగుడి వైపు నిలువు గుడ్లు వేసుకొని చూసిందే. చూసేసరికి గుడ్లు పీకుతా దవడ ఒకవైపే పగిలింది ఇంకోవైపు కూడా పగులుద్దే. తెలివి తక్కువదానే తింగరదానే పనికి మాలిందానా అన్నాక బెంగళూరులో ఒక విల్లా కొనుక్కొని అక్కడ ఒక కంపెనీలో ఇలా వచ్చింది జితేంద్రకి జాబు. జాయిన్ అయిన తర్వాత ఎవడికిచ్చి కట్టబెడదామని చూడొద్దు మామయ్య ఆడపిల్లల్ని ఇదెటు పనికి మాలింది ఇదెటు చదువుకోవటానికి పనికిరాదు దీనికి పెళ్లిగాలి బాగా మళ్ళీ దీనికి వయసులో పెద్ద అయినా పర్లేదు కానీ మొగుడు అన్నన్ని చేసుకున్నందుకు నేను దీన్ని తింగరదాన్ని తిక్కలదాన్ని ప్రేమగా చూసుకుంటాను కానీ శ్రావ్య నవ్య బతుకు అలా కావద్దని ఇద్దరిని ఎత్తుకెళ్ళి ఇంజనీరింగ్లో పడేసి అబ్బాయి డబ్బులు కట్టాడు. కట్టిన తర్వాత హయాత్ని ఇక తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర చూపిస్తే డాక్టర్లో మిస్టర్ మనకి ఛాన్స్ ఉంది వాళ్ళేమి యూట్రస్ తీయించలేదు మనం తిరిగి ఆపరేషన్ని రీఓపెన్ చేద్దాము అన్న తర్వాత నాకేమీ పిల్లలు కావాలని లేదు డాక్టర్ కుదిరితే ఒకళ్ళు లేకపోతే పుట్టకపోయినా నేను సరిగేసి తీసుకుంటాను అంటే చచ్చ అలాంటిదేమీ అవసరం రాదు కాకపోతే తను మరీ చిన్నది కాబట్టి 3-4 ఇయర్స్ టైం పట్టుద్ది అన్న తర్వాత ఓకే అని ఓపెన్ చేయించాడు. ఆ తర్వాత తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఎటు ముద్ద చదువుకోరాదు నువ్వు కూడా నా బుర్రకు ఎక్కదు అనే పాటికి కూర్చొని ముందు అనే ఫోన్ వాడటం ల్యాప్టాప్ వాడటం ఆ తర్వాత తెలివితేటలు నేర్పించి సంస్కారం నేర్పించి ఎలా ఫ్లైట్ ఎక్కాలి టికెట్లు బుక్ చేయాలి ట్రైన్ అయితే ఎలా బస్సు అయితే ఎలా ఏ ఊరు నుంచి ఏ ఊరికి ఎలా వెళ్ళాలి ఎలా మాట్లాడాలి ఏం చెయ్యాలి ఆ మొత్తం నేర్పించుకుంటూ వచ్చే తెలివితేటల్ని బాగా సానపట్టి నేర్పించిన తర్వాత 4 ఏళ్ల కాలానికి శ్రావ్యది నవ్యది ఇంజనీరింగ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత వీళ్ళకి జాబులు వచ్చినాయి. 2 సంబంధాలు చూసుకున్నారు కరుణాకర్ రావు వాళ్ళు. అబ్బాయి వాళ్ళు సాఫ్ట్వేరే అయితే అడిగినట్టుగా లేకుండా మా కట్న కానుకలేమీ అక్కర్లేదు అని మేము అనము పెళ్లి ఖర్చులు మీరే పెట్టుకోవాలి ఏదో ఒకటి పెడితే బాగుంటుంది అంటే ఉన్న 2 ఎకరాల పొలాన్ని ఆ తంతి ఊడిపోయే కొంపనే అత్తామావని ఏమని పెట్టమంటాడు మరదళ్ళకే ఎటు వాళ్ళు తన తోబుట్టిన లాంటి వాళ్ళే తనకి ఎవరు లేరు కాబట్టి జితేంద్రే ఇక శ్రావ్యకి నవ్యకి ఒకే ముహూర్తానికి పెళ్లి ఖర్చులు కలిసి వస్తాయి కదా అని ఒకే కళ్యాణ మండపంలో పెళ్లి ముహూర్తాలు పెట్టించి వాళ్ళకి చెరో 10 లక్షల రూపాయలు బంగారం అలాగే ఒక 10-10 లక్షల రూపాయలు క్యాష్ వాళ్ళ పేరు మీద బ్యాంకులో వేసి వాళ్ళ మొగుళ్ళకి చెరో కారు కొనిచ్చి లాంఛనాలతో పెళ్ళిళ్ళు జరిపించి అత్తారేళ్లకు పంపించాడు. హయాతి అప్పుడు ప్రెగ్నెంట్ అయింది అయిన తర్వాత ఒక బాబు పుట్టాడు ఇహజాల్లే అని అప్పుడు ఆపరేషన్ చేయించితే ఇంకొకళ్ళు దవడ వగులుద్ది నీకు అన్న తర్వాత శుభ్రంగా తీసుకొచ్చే అత్తా మావల దగ్గర మిమ్మల్ని ఎప్పుడూ నేను నాకు అత్తయ్య మామయ్య అనుకోలేదు అత్తయ్య కల్లా కప్పటం లేదు నిన్ను నా తల్లి అనుకున్నాను మామయ్య నిన్ను నా తండ్రిని అనుకున్నాను నాకు నా వాళ్ళు అనేవాళ్ళు లేరు నాకుంది మీరే మీరైనా సరే నన్ను అర్థం చేసుకుంటారో అపార్థం చేసుకుంటారో మీ ఇష్టం తప్పుగా మాట్లాడితే క్షమించండి అంటే అల్లుడు చేతులు పట్టుకొని వాళ్ళే క్షమాపణలు అడిగారు. ఆ తర్వాత అత్తా మావలకి ఇక్కడే ఉండమనమని మా దగ్గరే ఉండిపోండని అడిగాడు. లేదులే బాబు కొన్నాళ్ళు ఓపుకున్నాళ్ళు మా గొడ్డు పోతా పొలం ఉన్నాయిగా అక్కడే ఉంటాం ఓపిక అయిపోయాక మీ దగ్గరికే వస్తాములేయ్యా అని చెప్పారు అరుంధతి కరుణాకర్రావు. ప్రతి నెల వాళ్ళ అకౌంట్లో 20,000 వేసేవాడు ప్రతిరోజు ఫోన్ చేసేవాడు తనే వెళ్ళి నెలకోసారి హయాతిని తీసుకెళ్ళి వాళ్ళని చూసి వచ్చేవాడు మరదళ్ళ గురించి మంచి చెడు కనుక్కుంటూ ఉండేవాడు వాళ్ళకి కాన్పులకి తనే డబ్బులు ఇచ్చాడు. తర్వాత పిల్లలు పుట్టారు వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి విమల కామరాజు జయంత్ కోకిల జైలు నుంచి రిలీజ్ అయ్యారు. రిలీజ్ అయిన తర్వాత ఇంకా వీళ్ళకి రూపాయి ఆస్తి కూడా చెల్లదు కాబట్టి వీళ్ళు వీధిన పడ్డారు. వీధిన పడిన తర్వాత కామరాజు ఒక డబ్బున్నదాన్ని
పువ్వులు లేని దాన్ని చూసి మొత్తానికి దాంతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని దాని పిల్లలు అమెరికాలో సెటిల్ అయిపోయారు అనేసరికి దాన్ని సుఖపెడుతూ వాడు సుఖపడుతూ శుభ్రంగా వాడక్కడ విమలతో కనెక్షన్ తెంచేసుకొని విమల ముఖాన విడాకులు నోటీస్ పడేసి వాడు విమల చేత కూడా సంతకాలు పెట్టించి ఆ కాగితాలు కోర్టులో పడేయించి శుభ్రంగా వాడు తప్పుకున్నాడు. ఆ తర్వాత ఇహ విమల కొడుకు జయంతో ఒక పబ్బులోకి వెళ్ళి అక్కడ మందు పెగ్గులు పోసుకుంటూ అక్కడ అమ్మాయిలకి వన్ నైట్ స్టాండ్ లెక్కన సుఖాన్ని అందిస్తూ అలా డబ్బులు సంపాదించుకుంటూ వాడు కుక్క బతుకు బతకటంతో విమల కూతురు కోకిల బాగా డబ్బున్నవాడిని ఒకడిని చూసుకొని వాడిని నీకు తాళి కట్టను ఉంపుడు గత్త కింద ఉంటానంటే ఓకే అంటే నేను ఉంటానని చెప్పే వాడికి డబ్బుంది కాబట్టి వాడు గెస్ట్ హౌస్లో ఉంచుకుంటే అలా వాడితో సెటిల్ అయిపోయింది. ఇక విమలని చూసేవాళ్ళు లేరు, పట్టించుకునేవాళ్ళు లేరు, తన పేరు మీద రూపాయి ఆస్తి లేదు, డబ్బు లేదు. మంచోడైనటువంటి కొడుకుని కాలుదన్నుకుంది, మొగుడిని నానా మాటలు అనుకుంది, అత్తమామల్ని హీనం చేసింది. దాంతో వేరే గతి లేక ఇక నలుగురు అని చీయని చుట్టాలు రానీక పుట్టింటికి వెళ్తే పుట్టింటి వాళ్ళు రానివ్వక నానేవాళ్ళు ఎవరూ లేక కొడుకు దగ్గరికి వెళ్ళే అర్హత పోగొట్టుకొని చివరికి ఒక గుడి మెట్ల మీదకి వెళ్ళి అక్కడ కొన్నాళ్ళు ప్రసాదం తింటే గుళ్ళో నుంచి వాళ్ళు గెంటేస్తే ఆ గుడి ముందు ఉన్న ముష్టి వాళ్లతో పాటు కూర్చొని బాబు బిచ్చం అయ్యా బిచ్చం అంటూ అడుక్కుంటూ ఆ వచ్చిన చిల్లర కొబ్బరి చిప్పలు ప్రసాదాలు తింటూ మొత్తానికి ఒక గుడిసెలో ఆ అలగా జనంతో పాటే ఉంటూ తన జీవితాన్ని అలా కుక్క బతుకుని ఈడ్చుకొస్తూ గడిపేస్తోంది విమల. ఎవడు చేసిన పాపాలు వాళ్ళకి వెనకాలే వస్తాయని బహుశా పెద్దవాళ్ళు అందుకే చెప్తారేమో. దేవతల్లాంటి అత్తామామల్ని అర్థం చేసుకుంది లేదు, దేవుళ్ళలాంటి మొగుడిని అర్థం చేసుకుంది లేదు, బంగారం లాంటి కొడుకు మనసుని కుంగదీసేసింది. కేవలం క్షణికావేశంలో క్షణకాలం పొందే సుఖం కోసం కామరాజు గారిని జీవితంలో తెచ్చుకుంది, విషనాగుల్లాగా పుట్టిన ఇద్దరు పిల్లల్ని పెంచుకుంది, కొడుకుని దూరం చేసింది చాలదని కోడలికి పిల్లలు పుట్టనివ్వకుండా చెయ్యాలని ఎవరో పాల్పడనంత అక్రమాలకి అన్యాయాలకి పాల్పడింది, జైళ్ళకి వెళ్ళొచ్చింది. జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే సాధించిందేంటో ఇలాంటి వాళ్ళకి వాళ్లే ఆలోచించుకోవాలి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంత మంచి కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. ఇలాంటి మంచి మంచి కథలెన్నో ఇంకా వినాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయటం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.